రాష్ట్రపతికి రాసింది ఇది అవాస్తవం లేదో దీంతో ప్రతిపక్ష నాయకులు వచ్చి వారు లేఖలు రాశారు వారి వాళ్ళు వచ్చి రిప్రెండేషన్ ఇచ్చారు అందుకే అది వచ్చి ఈ రకమైన వస్తున్నాయి కొత్తంతరాలు వస్తున్నాయంటే అనడానికి ఇది మీ తాలూకా చర్యల వల్లే మీరు తీసుకున్న నిర్ణయాల వల్లే ఇది జరిగిందా కాదా కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు కేంద్రంలో ఉన్న నీటిపారుదల కార్యదర్శి దానికి సంబంధించిన వ్యక్తి వారు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన లేఖ అమర్జీత్ సింగ్ సెక్రటరీ వారు కేంద్ర ప్రభుత్వానికి రాసింది డివైడెడ్ సోయన్స్ పాల్వం సబ్జెక్టు ఇవన్నీ ఎవరికి చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ గారికి పంపినా